పోలవరం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని దుర్దకుంట గ్రామంలో ఒన్నూరు స్వామినే ఒక యువ రైతు వేరుశనగతో ఈ సంవత్సరం ఎలా విలవిల్లాడిపోయాడో తన అనుభవాలను తెలియజేస్తున్నాడు. ఒన్నూరు స్వామి గారు, మీరు మొత్తం ఎంత పొలం సాగు చేశారు ఇప్పుడు? 8 ఎకరాలు. ఇక్కడ ఈ పొలం ఎంత? 4 ఎకరాలు మీ సొంత పొలమా, గుత్తకు తీసుకుని చేశారా? గుత్త ఎంత ఇస్తారు ఒక్కో ఎకరాకి? అంటే మొత్తం 5000 రూపాయలు గుత్త ఈ 4 ఎకరాలకి. 4000 రూపాయలు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరాకి ఈ సంవత్సరంలో? అంటే మొత్తం 40000 రూపాయలు అయింది 4 ఎకరాలకి. ఇప్పుడు పంట తీశారు కదా, ఇప్పుడు అంతా ట్రాక్టర్ తీసుకొని పోతున్నారు. మొత్తం ఈ 4 ఎకరాలకు గాను ఎన్ని మూటలు అవుతాయి అనుకుంటున్నారు? అంటే మొత్తం ఎంత మటుకు మొత్తం డబ్బులు రావచ్చు? 10000. మొత్తం నువ్వు పెట్టిన పెట్టుబడి 40000 అయితే 10000 మాత్రం వస్తుంది. ఈ సంవత్సరం నువ్వు 30000 రూపాయలు వేరే పొలంలో పక్కన పెడితే ఈ పొలంలోనే నీకు 30000 రూపాయలు నష్టం. ఈ మొత్తం పెట్టుబడికి పెట్టిన డబ్బు నువ్వు బ్యాంక్ లో లోన్ తీసుకున్నావా, లేకపోతే నీ సొంత డబ్బులు బయట తీసుకొచ్చావా? బయట తీసుకొచ్చావు. అంటే రూపాయి వడ్డీతో తీసుకొచ్చావా? ఎట్లా? 2 రూపాయలు వడ్డీతో. మరి ఈ అప్పంతా పూడ్చాలంటే ఏంది నీ దగ్గర? నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఏదో పని చేసి మొత్తం ఈ సంవత్సరంలో ఈ పంట ఫెయిల్ కావడానికి కారణం ఏమంటావు? ఈ పంట పండకపోవడానికి కారణం ఏమిటి? మధ్యలో ఎన్ని వానలు రాలేదు? 2 వానలు వచ్చింటే పంటను కాపాడచ్చు. ప్రభుత్వం రైన్ గన్లు ఇచ్చింది కదా, రైన్ గన్ల ద్వారా నీ పంటను కాపాడలేదా ప్రభుత్వం? అనుకూలం లేదు. దగ్గరలో ఎక్కడ బోర్లు కానీ చెరువుల్లో కానీ నీళ్లు? పక్కన చెరువు ఉంది కదా మీకు, అక్కడ చెరువులో నీళ్లు, చెరువులో నీళ్లు లేవా? ఓకే, మొత్తానికి సంవత్సరానికి 2 తడులు నీళ్లు ఇస్తే మీరు ఏ పంట అయినా ఈ ప్రాంతంలో పండించుకోవచ్చు ఎర్నాలలో? అంటే మొత్తం ఈ ప్రాంత రైతులకి 2 తడులు నీళ్లు ఇస్తే చాలు ప్రభుత్వం. అది ఏదో రకంగా 2 తడులు నీళ్లు ఇస్తే ఏదో పంట పండించుకునే అవకాశం. మొత్తం ఈ సంవత్సరం 8 ఎకరాలు పంట పెట్టావు? 8 ఎకరాలు. దాదాపు 80000 పెట్టుబడి పెట్టావు. అక్కడ కూడా నీకు 10000, ఇక్కడ 10000. దాదాపు 20000 వస్తుంది. దాదాపు 60000 రూపాయలు నష్టం. ఇట్లా ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది మీకు? 2-3 ఏళ్ళ నుంచి. ఓకే, అన్ని సంవత్సరాల కంటే ఈసారి ఎక్కువ నష్టం. ఓకే, ఉన్నారు సార్.